ఫస్ట్ క్వశ్చన్ సో దిస్ ఈజ్ ఓడ్ అనాలజీ అండి స్కూల్ ఈజ్ టు టీచర్ దెన్ వేరే యాస్ హాస్పిటల్ ఈస్ టు స్కూల్ అనే దానికి సో టీచర్ ఎలాగో దెన్ హాస్పిటల్ కి ఎవరుండాలంటే అండి సో డాక్టర్ హాస్పిటల్ ఈస్ టు డాక్టర్ సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ స్కూల్ ఈస్ టు టీచర్ దెన్ హాస్పిటల్ ఈస్ టు డాక్టర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ సో దిస్ ఈజు లెటర్ అనాలజీ లెటర్ అనాలజీ అండి జే వై ఈజ్ టు థర్టీ ఫైవ్ జే కరెస్పాండింగ్ టెన్ వై కరెస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎలా వచ్చిందంటే అండి ఈ రెండింటిని సమ్ చేస్తే థర్టీ ఫైవ్ సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆర్టీక్ కూడా ఆర్ కరస్పాండింగ్ ఎయిటీన్ టీ కరెస్పాండింగ్ ట్వంటీ ఈ రెండింటిని మనం చేస్తే థర్టీ ఎయిట్ అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సో దిస్ ఈజ్ ఆల్సో లెటర్ అనాలజీ అండి ఏ కరెస్పాండింగ్ ఏకి ఏడీకి ఎన్కి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో బీడీ నుంచి మనం అదే అప్లై చేయాలండి ఏ కరెస్పాండింగ్ వన్ డి కరెస్పాండింగ్ ఫోర్ అంటే ఏం అండి ఈ వన్ ఫోర్ రెండింటినీ ఏంటంటే కలిపి రాస్తున్నాడు ఇంకేం అంటే సమ్ చేయడం కాదు కలిపి రాసేసాడు అనమాట సో కలిపి రాసేసే లెక్క సో వన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే దట్ మీన్స్ ఫోర్టీన్ కరస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండి ఓకేనా నెక్స్ట్ బి బి కరెస్పాండింగ్ టూ డి కరెస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సో టూ ఫోర్ అంటే దట్ మీన్స్ రెండింటిని మనం క్లబ్ చేసి రాసుకుంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కరస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సో ట్వంటీ ఫోర్ కరస్పాండింగ్ ఎక్స్ అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్

సో దిస్ ఈజ్ వర్డ్ ఆట్ మ్యాన్ అవుట్ అండి నీస్ అన్నాడు నెవ్యూ అన్నాడు నెక్స్ట్ ఏంటంటే ఆంట్ అన్నాడు సిస్టర్ అన్నారు ఈ నాలుగు పదాలు ఏంటంటే డిఫరెంట్ వర్డ్ అయితే కనుక్కోమనండి బేసికల్గా నీస్ అంటే దట్ మీన్స్ ఫిమేల్ అండి సో నెవ్యూ అంటే మేల్ అండి అంటే ఫిమేల్ అండి సిస్టర్ అంటే ఫిమేల్ అండి జెండర్ ఏం లేదండి జెండర్ మనకి ఏంటంటే మేలు ఫిమేల్ మేలు ఫిమేల్ మేలు ఫిమేల్ అనే రిలేషన్ తీచ్చాడు ఏం లేదు అందరూ కూడా ఫిమేల్ రిలేషన్లో ఉంటే వేరే యాస్ నెవ్యూ ఇస్ ద మేల్ రిలేషన్ సో అవర్ ఆప్షన్ ఇస్

క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సో దిస్ ఈజ్ నెంబర్ ఆర్డ్ మ్యాన్ అవుట్ బేసికల్గా మనకి ఏంటంటే సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ త్రీ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్ అండి బట్ మనం ఇంకొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే సెవెంటీన్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ ట్వంటీ త్రీ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ ట్వంటీ నైన్ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ వేరేస్ థర్టీ త్రీ ఇస్ ద కాంపోజిట్ నెంబర్ ఫ్యామిలీ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ సో థర్టీ త్రీ ఈజ్ ద కాంపోజిట్ నెంబర్ ఫ్యామిలీ థర్టీ త్రీ ఇస్ ఓన్లీ డీజిబుల్ బట్ రిమైనిస్ ఆర్ నాట్ డిజిబుల్ బికాస్ రిమైనిస్ ఆర్ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ ఓకే అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవుదాన్సర్ ఓకే క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి సో ఏం చేస్తున్నట్టు చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో సెవెన్ సెవెన్ టూ వన్ ఫోర్ ఎలా వచ్చిందంటే అండి సెవెన్ ఇంటూ టూ మల్టిపుల్ చేస్తే మనకి ఫోర్టీన్ సో అలా వస్తుందండి దెన్ త్రీ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అండి దెన్ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఎంటు ఉండాలంటే ఫిఫ్టీన్ ఉండాలండి బట్ నైన్టీన్ ఉంది ఇది చెక్ చేద్దాం నైన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్డ్ థర్టీ సిక్స్ ఎస్ అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఒకర్ ఆన్సర్ రిమైనింగ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ప్రొడక్ట్ చేస్తే థర్డ్ డిజిట్ ఫోర్ త్రీ వస్తుందండి బట్ ఏంటంటే వేరే థర్డ్ ఆప్షన్లో సో డిఫరెంట్ వన్ కాబట్టి ఒకర్ ఆన్సర్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ సో దిస్ ఈజ్ ఒక కామన్ సెన్స్ లాజిక్ లో లెటర్ గా ఇచ్చాయండి ఓడ్ సిరీస్ అనమాట గ్లేజియర్ వాటర్ ఫాల్ రివర్ గ్లేజియర్ అంటే ఏంటంటే మంచు పాతం అండి మంచు ఖండాలు వాటి నుంచి మనకు వాటర్ వస్తుంది ఆ వాటర్ వాటర్ ఫాల్స్లో వచ్చి అవి వచ్చి మనకి ఏంటంటే రివర్స్లో రివర్స్ రివర్స్లో ఉన్న వాటర్ తర్వాత ఎక్కడికి ఫ్లో అవుతాయి అంటే ఏంటి సీకి వెళ్ళిపోతాయండి కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సీ వాటర్ యొక్క సో ఫ్లోయింగ్ రివర్ అనమాట ఫస్ట్ గ్లేజియర్ గ్లేజియర్ నుంచి ఏంటంటే వాటర్ ఫాల్స్కి వచ్చి తర్వాత రివర్స్లో రివర్స్ రివర్స్లో వాటర్ ఏంటంటే ఎక్సెస్ వాటర్ సీకి వెళ్ళిపోతాయి సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో దిస్ ఇస్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ సో ఆల్ షాల్స్ ఆర్ కార్పెట్స్ ఆల్ షాల్స్ ఆర్ కార్పెట్స్ నో కార్పెట్ ఈస్ పుల్ ఓవర్ ఓకే దట్ ఇస్ ద డయాగ్రామ్ ఆన్సర్కి వెళ్దానండి నో షాల్స్ ఆర్ పుల్ ఓవర్ ఎస్ ఆబ్యస్లీ రైట్ వన్ ఫాలో దెన్ ఆల్ కార్పెట్స్ ఆర్ షాల్స్ అన్నాడండి యాక్చువల్ షాల్స్ అన్ని కార్పొరేట్స్ లో ఉన్నాయి కానీ కార్పొరేట్స్ అన్ని షాల్స్ లో లేవు కాకపోతే కన్వర్షన్ లో సమ్ కార్పొరేట్స్ ఆర్ షాల్స్ అని చెప్పొచ్చు కానీ ఆల్ చెప్పకూడదు బట్ ఆల్ అనే ఆన్సర్ రావాలంటే బేసికల్ గా సో రెండు స్టేట్మెంట్స్ మనకి ఏంటంటే క్వశ్చన్ లో రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్ లో ఉంటేనే మనకు ఆలన్ ఆన్సర్ వస్తుంది లేదంటే అదర్వైజ్ ఆల్ అవడం ఛాన్స్ లేదు బోధ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ది కంక్లజన్ మస్ట్ బి యూనివర్సల్ అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్ ఓకే అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే ఓన్లీ వన్ ఫాలోర్స్ ఓన్లీ వన్ ఫాలోస్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ అండి క్వశ్చన్ మార్క్ కామా కామా హెచ్ఐ కామా ఓపి కామ డబ్ల్యూ ఎక్స్ వెనక నుంచి వద్దాం సిరీస్ ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కట్ చేసినట్టు వెనక నుంచి వచ్చేద్దాం డబ్ల్యూ కరస్పాండింగ్ ట్వంటీ త్రీ దెన్ ఫిఫ్టీన్ దెన్ ఎయిట్ మైనస్ ఎయిట్ మైనస్ సెవెన్ ట్వంటీ త్రీ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అండి యాక్చువల్గా ఫిఫ్టీన్ మైనస్ ఇది ఎయిట్ ఉంది కాబట్టి మైనస్ సెవెన్ దెన్ ఏంటంటే సో మైనస్ సిక్స్ ఎయిట్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టూ అంటే మన ఆన్సర్ బీతో స్టార్ట్ అవ్వాలా బీతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది అయిపోయింది ఆన్సర్ అయిపోయింది యాక్చువల్గా బట్ అయినా చెక్ చేసుకున్న సెకండ్ లెటర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ నైన్ సో మైనస్ ఎయిట్ మైనస్ సెవెన్ దెన్ మైనస్ సిక్స్ నైన్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ త్రీ కాబట్టి సి రావాలా సో ఆప్షన్ ఈజ్ ఏంటంటే ఆర్ ఆన్సర్ ఈజ్ బీసీ సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనా Next question number thirty-seven. So this is number series, direct square situation So tall square, fourteen square. So tall square, six tall square, tall square, sixteen square, twenty square. 12 square, sixteen square, twenty square. Difference of four. Difference of four. నెక్స్ట్ డిఫరెన్స్ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ స్క్వైర్ రావాలా ట్వంటీ ఫోర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెవెంటీ సిక్స్ ఆర్ ఆప్షన్ ఈస్ టు ఓకే క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ సిరీస్ అండి ఫైవ్కి సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్య డిఫరెన్స్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ అంటే సిరీస్లో డిఫరెన్స్ డబల్ ద డిఫరెన్స్ డబల్ ద డిఫరెన్స్ అంటే ఇంటూ టూ ఇంటూ టూ దెన్ ఇన్ టూ ట్వంటీ దట్ మీన్స్ ఏంటంటే ప్లస్ ట్వంటీ ఉండాలి టెన్ డబల్ అయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ అవర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ వినీతి స్టాల దాన్ రామన్ రామన్ బట్ షార్టర్ దెన్ జ్యోతి సో వినీతి స్టాల దాన్ రామన్ బట్ షార్టర్ దెన్ జ్యోతి అంటే జ్యోతి ఈ వైపు రావాలండి ఓకేనా నెక్స్ట్ సుమిత్ ఈజ్ ద షార్టెస్ట్ సుమిత్ అందరికన్నా షార్టెస్ట్ అంటే దాన్ని దూరంగా రాద్దాము దీపక్ ఈ స్టాలర్ దేన్ సుమిత్ బట్ షార్టర్ దెన్ రామన్ ఎస్ దీపక్ దీపక్ అనే పర్సన్ సుమిత్ కన్నా పడు బట్ రామన్ కన్నా తక్కువ కాబట్టి ఇది అండి ర్యాంకింగ్ ఆర్డర్ అడిగిన క్వశ్చన్ హూ ఇస్ ద టాలెస్ట్ అందరికన్నా టాలెస్ట్ పర్సన్ సో జ్యోతి అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ దిస్ ఈజ్ ర్యాంకింగ్ ఆర్డర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ విధించే ఒక డిక్షనరీ ఆర్డర్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు చెక్ చేద్దానండి ఆర్ఏ ఆర్ఏఆ ఆర్ఏ ఆర్ఏ ఆర్ఏఐఐ థాడ్ లెటర్ ఆర్ఏఎన్ థాడ్ లెటర్ ఎన్ ఆర్ఏ టీ ఆర్ఏఐఐ ఇప్పుడు చెక్ చేద్దాం థాడ్ లెటర్ ఐ ముందు రావాలా లేకపోతే టీ ముందు రావాలా లేకపోతే ఎన్ ముందు రావాలా ఐ ముందు రావాలా చెక్ చేస్తే ఆర్ఏఐ సో ఎన్ కన్నా ఐ ముందు రావాలా టీ కన్నా ఐ ముందు రావాలి కాబట్టి ఆ రెండిట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఐఎన్ బిఓ డబ్ల్యూ రెయిన్బో అన్నాడు రెయిన్ అన్నాడు అంటే ఫస్ట్ రావాలండి రెయిన్బో అనేది మనకి సో ఫస్ట్గా రావాల తర్వాత రెయిన్ అనేది సెకండ్ రావాలి ఫస్ట్ మనకు వన్ రావాలి తర్వాత ఫోర్ రావాలా వన్ ఫోర్ ఉన్న ఆప్షన్ ఇది మన ఆన్సర్ కాదండి వన్ ఫోర్ పాజబిలిటీ ఉంది వన్ ఫోర్ పాజిబిలిటీ ఉంది ఇది మన ఆన్సర్ కాదండి ఈ రెండింటిలో మన ఆన్సర్ ఉంది చెక్ చేద్దామండి ఇంకా ఇంక రిమైని మిగిలింది ఉండే కాబట్టి తర్వాత ఏమన్నా అంటే మనకు ఏంటంటే సో ఆర్ఏఎన్సి అన్నాడు ఆర్ఏఎన్సి సో ఆర్ఏఎన్సి ఐఎన్ కదా ఓకే ఆర్ఏఐఎన్ ఫోర్త్ లెటర్ ఆర్ఏఐ కాబట్టి మనకేంటంటే సో ఆర్ఏఎన్సి నెక్స్ట్ ఆర్ఏ టీ అన్నాడు యాక్చువల్గా ఆర్ఏఎన్ ఆర్ఏ టీ కాబట్టి ఏంటంటే ఎన్ ముందు రావాలి టీ కన్నా కాబట్టి టూ రావాలా తర్వాత త్రీ రావాలా సో వన్ ఫోర్ టూ త్రీ సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ సో దిస్ ఈజ్ కోడింగ్ డికోడింగ్ అండి సో బారో ఈజ్ రిటర్న్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ ఎలా ఇచ్చాడంటే అండి దిస్ ఈజ్ సబ్స్ట్యూషన్ మెథడ్ అండి రియల్ గా రిలేషన్ లేదు వాళ్ళు ఏదైతే అలాట్ చేశారో ఆ నెంబర్సే మనం అప్లై చేయాలి అంటే బి కరస్పాండింగ్ సెవెన్ ఓ కరస్పాండింగ్ సిక్స్ ఆర్ corresponding నైన్ ఆర్ corresponding నైన్ ఓ కరెస్పాండింగ్ సిక్స్ దెన్ w కరస్పాండింగ్ is ఈక్వల్ to, సో ఆ విధంగా మనం అప్లై చేసేయండి సబ్ట్యూషన్ మెథడ్ దెన్ ఏంటంటే బాంబీస్ కోట్ ఈక్వల్ టు సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ దెన్ హౌ విల్ అన్నాడు W. డబల్యూ డబల్యూ ఇందులో ఉందో కాబట్టి డబల్యూ కరస్పాండింగ్ సో ఫైవ్ డబల్యూ కరెస్పాండింగ్ ఫైవ్ మన ఆన్సర్ తో స్టార్ట్ అవ్వాలా ఓకే అన్ని తో స్టార్ట్ అయింది దెన్ ఓ ఓ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఓకే ఎం అన్నాడు ఎమ్ బాంబులో ఉంది కాబట్టి ఏంటంటే అటు నుంచి మనకి సెకండ్ లెటర్ కాబట్టి సో ఆన్సర్ సో ఫోర్ రావాలండి దెన్ బి కరస్పాండింగ్ అగైన్ బి కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ కదండి ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ దిస్ ఈజ్ సో నెంబర్ బజిల్ అండి ఏం చేస్తున్నా అంటే క్వశ్చన్ లో మనకి ఏంటంటే రిలేషను రో వైజ్ రిలేషనా లేకపోతే కాలం వైజ్ రిలేషనా అని అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా రిలేషన్ కనెక్ట్ చేసుకోవాలా ఏం చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్లో మొత్తం ఈ చిరో మొత్తం సమ్ అండి మొత్తం సమ్ చేస్తే థర్టీ సో మొత్తం సమ్ చేస్తే థర్టీ మొత్తం సమ్ చేయాలా టెన్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ థర్టీ రావాలంటే ఇంకో టెన్ యాడ్ చేస్తే వస్తుంది సో ఒక ఆప్షన్ ఈజు ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనా సమ్వ్ దా సో రో వ్యాలీస్ అండి ఓకేనా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ సో దిస్ ఈజ్ ఇంటర్చేం ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి ఓకే సబ్ట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో ఈక్వేషన్లో వాటి చెప్పినట్టు సింబల్స్ మనం సబ్ట్యూట్ చేసి అకార్డింగ్ టు బాడ్ మాస్ అప్లై చేయాలి సెవెన్ బి కరెస్పాండింగ్ బి కరెస్పాండింగ్ సబ్ట్రాక్షన్ సి కరెస్పాండింగ్ సి కరెస్పాండింగ్ యాడెడ్ దెన్ డి కరస్పాండింగ్ డివైడెడ్ బై లెవెన్ దెన్ ఏ కరెస్పాండింగ్ మల్టిపుల్ ఓకే ఇప్పుడు మనం సింపుల్ఫై చేద్దాం లెవెన్ ఎయిట్స్ ఎయిట్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెంటీన్ మైనస్ సెవెన్ మైనస్ ఓకే ఈ రెండు యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్టీ ఎయిట్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ సో దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ అండి ఒకసారి మనం క్లూ గమనిస్తే టూ బీస్ కాన్సీక్యూట్ ఉన్నాయి టూ బీస్ కాన్సిక్యూట్ ఉన్నాయి ఇక్కడ కూడా మనం బీ గానీ పెడితే అప్పుడు ఏ డబల్ బీసీ మళ్ళీ టూ బీస్ ముందు ఏ వస్తుంది కాబట్టి క్లూ ఇక్కడ ఏ పెడితే ఏ డబల్ బీసీ అంటే టోటల్గా మనకు వచ్చే సెట్ ఏ బీసీ ఏ డబల్ బీసీ ఇలా మనకు ఎస్టాబ్లిష్ అవుతుందండి కాబట్టి ఏ డబల్ బీసీ ఏ డబల్ బీసీ నెక్స్ట్ ఏంటంటే ఏ డబల్ బీసీ రావాలా సో మిస్ అయిన లెటర్స్ బిఏఏసి బిఏఏసి

సో లెఫ్ట్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ రైట్ అయితే క్లాక్ వైజ్ అండి సో ఫైవ్ కిలోమీటర్స్ అగైన్ హీ టేక్స్ లెఫ్ట్ అండ్ అండి మూవ్ టెన్ కిలోమీటర్స్ టెన్ అంటే ఇక్కడ దాకా ఫైవ్ అండి ఇంకో ఫైవ్ వెళ్ళాల ఓకే టెన్ కిలోమీటర్స్ ఇది ఒక ఫైవ్ హీ మూవ్స్ ఫైవ్ కిలోమీటర్స్ టువార్డ్స్ వెస్ట్ మళ్ళా వెస్ట్ అన్నాడండి ఫైవ్ కిలోమీటర్స్ వెస్ట్ దాన్ని అడిగిన కోసం నేను ఇచ్చే డైరెక్షన్ ఈస్ నవ్ ఫ్రమ్ హిస్ పొజన్ ఒరిజినల్ పోజిషన్ ఒరిజినల్ పోషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ చూస్తే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇది నార్త్ డైరెక్షన్ సో ఆన్సర్ వచ్చేది నార్త్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నార్త్ మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ సో దిస్ ఈజ్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి సో మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ ఫస్ట్ వైట్స్ రో నెంబర్ నెక్స్ట్ వైస్ కాలం నెంబర్ ఒక చెక్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే జాయిన్ అన్నాడు యాక్చువల్గా జాయిన్ సో జీరో జీరో అన్నాడు జీరో రో జీరో రో జీరో కాలం ఎస్ మ్యాచ్ అవుతుంది ఫోర్త్ రో ఫోర్త్ రో థర్డ్ కాలం ఫోర్త్ రో నెస్ థర్డ్ కాలం ఎన్ వచ్చింది మన ఆన్సర్ కాదండి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు దెన్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం జీరో టూ అన్నాడు జీరో టూ ఎస్ మ్యాచ్ అవుతుంది దెన్ సిక్స్ సెవెన్ అన్నాడు సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఐ వచ్చింది మన ఆన్సర్ కాదు దెన్ థర్డ్ ఆప్షన్ లెవెన్ వన్ వన్ అన్నాడు వన్ వన్ ఎస్ వన్ వన్ జే మ్యాచ్ అయిపోయింది త్రీ టూ అన్నాడు త్రీ టూ ఎస్ ఓ మ్యాచ్ అయిపోయింది దెన్ సిక్స్ సిక్స్ అన్నాడు సిక్స్ సిక్స్ ఈజీ కూడా ఆర్ వచ్చింది మన ఆన్సర్ కాదు ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ కాదు థర్డ్ ఆప్షన్ కాదు సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఎందుకంటే త్రీ ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మన ఆన్సర్ అండి ఓకే థ్యాంక్ యూ సారీ సారీ ఫార్టీ సిక్సే కదండి ఒక నిమిషం ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ జానీస్ ఫాదర్ ఈస్ ద బ్రదర్ ఇల్లా ఆఫ్ నిషాస్ ఓన్లీ సిస్టర్ హౌ ఈస్ జానీ రిలేటెడ్ టు నిషా జానీస్ ఫాదర్ ఈస్ ది జానీస్ ఫాదర్ ఈస్ ది బ్రదర్ ఇల్లా ఆఫ్ నిషాస్ ఓన్లీ సిస్టర్ ఓకే చూడండి జానీస్ ఫాదర్ ఈజ్ ది బ్రదర్ ఇల్లా ఆఫ్ నిషాసు ఓన్లీ సిస్టర్ అంటే నిషాసు ఓన్లీ సిస్టర్ అంటున్నారు కాబట్టి అండి నిషా అనే పర్సన్ ఏంటంటే జానీ యొక్క ఫాదర్ యొక్క సో వైఫ్ అవుతుందండి సో నెక్స్ట్ ఏంటంటే ఆమెకి ఓన్లీ సిస్టర్ అన్నారు యాక్చువల్గా గా ఓన్లీ సిస్టర్ జానీస్ ఫాదర్ ఈస్ ది ఓన్లీ ఓన్లీ సో జానీస్ ఫాదర్ ఈస్ ది బ్రదర్ ఇల్ ఆఫ్ నిషాస్ ఓన్లీ సిస్టర్ నిషా యొక్క ఓన్లీ సిస్టర్ కి బ్రదర్ ఇల్ అన్నారు కాబట్టి నిషా అనే పర్సన్ ఆటోమేటిక్గా జానీ యొక్క ఫాదర్ క ఏంటంటే వైఫ్ అవుతుంది అంటే బేసికల్గా నిషా నిషా పర్సన్ జానీకి ఏమవుతుందంటే మదర్ అవుతుంది దట్ జానీ అనే పర్సన్ నిషాకి ఏమవుతారు హౌ ఈస్ జానీ రిలేటెడ్ టు నిషా సో ఓకే సో ఆన్సర్ ఈస్ సన్ అవర్ ఆన్సర్ ఈస్ ఓకే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ ఓకే దిస్ ఈజ్ మిర రిఫ్లెక్షన్ డయాగ్రాము గా రివర్స్ చేయాలి ఎందుకంటే దిస్ ఈజ్ మిర్రర్ యొక్క స్టేటస్ ఇది కాబట్టి ల్యాటరల్ రివర్స్ చేయాలి అంటే బేసికల్గా లోపల ఉన్న ఇలా ఉన్నది కాస్త మనకి అలా రావాలండి రివర్స్ అయితే అలా రివర్స్ అయిన ఆన్సర్ లో ఉంది టూలో ఉంది సో ఒక్క నిమిషం ఓకే లో ఉంది టూలో ఉంది లో ఉంది టూలో ఉంది అంటే ఇలా ఉన్న కాస్త మనకి ఏంటంటే ఇలా ఉన్నది కాస్త రివర్స్ అయితే ఇలా రావాలా వన్ లా ఉంది టూ లో ఉంది త్రీ మన ఆన్సర్ కాదు ఫోర్ మన ఆన్సర్ కాదు దెన్ ఇలా ఉన్న క్రాస్ మార్క్స్ కాస్త ఇలా ఇలా రివర్స్ కావాలా ఇది అలాగే ఉంది మన ఆన్సర్ కాదు సో ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ సో దిస్ ఈజు లాజికల్ వెండాగ్రమ్ అండి సో డాక్టర్స్ స్మోకర్స్ ఇండియన్స్ అండ్ నాన్ స్మోకర్స్ అంటే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాడంటే ఆల్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్ కాదు ఆల్ స్మోకర్స్ ఆర్ డాక్టర్స్ కాదు సమ్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్ సమ్ స్మోకర్స్ ఆర్ ఇండియన్స్ సమ్ ఇండియన్స్ ఆర్ నాన్ స్మోకర్స్ సమ్ డాక్టర్స్ ఆర్ నాన్ స్మోకర్స్ అంటే నాలుగు కూడా ఇంటర్సెక్టింగ్ కావాలండి నాలుగు ఇంటర్సెక్టింగ్ కావాలి సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ కాదు థర్డ్ కాదు సో దిస్ ఈజ్ సపోజ్ డాక్టర్స్ స్మోకర్స్ దెన్ ఇండియన్స్ దెన్ ఏంటంటే సో నాన్ స్మోకర్స్ ఇలా రావాలండి యాక్చువల్గా మాట అంటే సమ్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్ సమ్ డాక్టర్స్ ఆర్ నాన్ స్మోకర్స్ సమ్ డాక్టర్స్ ఆర్ ఇండియన్ సమ్ ఇండియన్స్ ఆర్ సో డాక్టర్ సమ్ ఇండియన్స్ ఆర్ స్మోకర్స్ సమ్ స్మోకర్స్ ఆర్ ఇండియన్స్ సమ్ ఇండియన్స్ ఆర్ నాన్ స్మోకర్స్ అలా నాలుగు కూడా పార్షియల్గా ఇంటర్సెక్టింగ్ కావాలా ఆర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి ఎయిత్ క్వశ్చన్ ఓకే సో పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ షీట్ తీసుకొని గా ఇలా ఫోల్డ్ చేయమన్నాడు దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ని కాస్త వన్ ఫోర్త్ ఫోల్డ్ చేయమన్నాడు వన్ ఫోర్త్ ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనకి ఈ విధంగా ఫోల్డ్ చేయమన్నాడు ఫైనల్గా వన్ ఫోర్త్ పార్ట్ వన్ ఫోర్త్ పార్ట్ ఎడ్జ్లో మనకి ఇలా ఇచ్చేడండి అంటే ప్రతి ఎడ్జ్లో కూడా మనకి ఓపెన్ చేస్తే అలా రావాలా అలా ఉన్న ఆన్సర్ ఒక్క నిమిషం అలా ఉన్న ఆన్సర్ మనకేంటంటే నాలుగు ఏడ్జీలో కూడా కాస్మాస్ మాస్ ఎస్ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి దెన్ ఇలా టూ సర్కిల్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఇలా టూ సర్కిల్స్ రావాలా నుంచి మనకు టూ సర్కిల్స్ రావాలా ఇటు నుంచి టూ సర్కిల్స్ ప్రతి వైపు కూడా మనకు టూ సర్కిల్స్ టూ సర్కిల్స్ రావాలండి అలా టూ సర్కిల్స్ టూ సర్కిల్స్ మనకు ఉన్న ఆప్షన్ మనం చెక్ చేస్తే సో ఒక ఫస్ట్ ఆప్షన్ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇటు టూ సర్కిల్స్ ఇటు టూ సర్కిల్స్ ఇటు టూ సర్కిల్స్ ఇటు టూ సర్కిల్స్ మొత్తము నాలుగు నాలుగులో పదహారు సర్కిల్స్ రావాలా సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ Okay. Okay. Thank you.